గణనాథుడి నిమజ్జనం వేళ భాగ్యనగరం రంగుల హంగులను సంతరించుకుంది. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. ఎటు చూసినా పిల్లల కేరింతలు, బాయ్ బాయ్ గణేష నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా సందడిగా మారింది. మండపాలలో 11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి వడివడిగా వినాయక సాగర్కి చేరుకుంటున్నారు. గంగమ్మ ఒడిలోకి చేరేందుకు లంబోదరుడు ఊరేగింపుగా సాగర్కి తరలొస్తున్నాడు. ఇప్పటికే వేలాది విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. ఎంజే మార్కెట్, చార్మినార్ నుంచి గణపతి విగ్రహాలు భారీగా తరలొస్తున్నాయి. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ట్యాంక్ బండ్కు చేరుకున్న భక్తులు వెళ్లి రావయ్యా గణపతి అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి. ఆగ్యనగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఎటు చూసినా పిల్లల కేరింతలు, బాయ్ బాయ్ గణేష నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా సందడిగా మారింది. మండపాలలో 11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి వడివడిగా వినాయక సాగర్కి చేరుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా కొలీగ్ అక్షయ ఉన్నారు. అక్కడ సందడి ఏ విధంగా ఉందో తన లైవ్ లో అందిస్తారు అక్షయ. మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సమయం గడిచే కొద్దీ, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ గణనాథులు క్రమంగా అంటే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరు మొత్తం శోభాయాత్ర చేస్తూ నిమజ్జనానికి సాగర్కి గణేష్ని తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టే మనకు అక్కడక్కడ గణనాథులు కనిపిస్తూ ఉన్నారు. మనకి ఒక లైన్ లాగా, అంటే గణనాథులు నిమజ్జనానికి ఒక లైన్ ఏర్పాటు చేసేవారు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ మార్గం అంతా కూడా గణనాథులతో ఒక అడుగు ముందుకు వేయడానికి లేనంత కిక్కిరిసిపోయిన గణనాథులు క్యూ ఉండేది. అయితే ఈసారి మాత్రం వివిధ రకాల డైవర్షన్స్ పెట్టడం, అలాగే శోభాయాత్రను మొత్తం చేసుకుంటూ రావడంతో గణనాథులు మెల్లిమెల్లిగా వస్తున్నారు. సో గ్యాప్ ఉండడం వల్ల గణనాథులు వచ్చిన గణనాథులు వచ్చినట్టునే నిమజ్జనం చేయడానికి అటు నిర్వాహకులకి ఇటు పోలీసులకి ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఈ సెక్రటేరియట్ ప్రాంగణం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. సో వేలాదిగా వచ్చే గణనాథుల్ని దర్శించుకోవడానికి, గణనాథుని ఆశీస్సులు పొందడానికి లక్షలాదిగా జనాలు ట్యాంక్ బండ్కి క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. ఈ వ్యూ కూడా కన్నుల విందుగా ఉంది. ఒక పక్క సెక్రటేరియట్ ట్రై కలర్స్ తో కనువిందు చేస్తోంది, మరొక పక్క నిండు చంద్రుడు కనువిందు చేస్తూ ఉన్నాడు. అండ్ అలాగే విద్యుత్ దీపాలతో ఈ ప్రాంగణం అంతా సందడిగా కోలాహల వాతావరణం మధ్య నిమజ్జన కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ బాధ్యతని భుజానికి ఎత్తుకుందని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నిమజ్జనం చూడడానికే వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలిస్తూ ఉన్నారు. అండ్ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి జనం క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గణేష్ ఫేమస్, అలా వస్తున్నటువంటి గణేషులకి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్కమ్ చెప్తూ వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపుతూ ముందుకి తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే 10 తర్వాత గణనాథులు పెద్ద ఎత్తున ఈ మార్గం మొత్తం కూడా క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క మనం చూడొచ్చు చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే వృద్ధులు, ప్రతి ఒక్కరూ కూడా వివిధ రూపాల్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుల్ని ఒకేసారి చూడడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లలు అయిపోయి ఈ సంబరాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మా గణనాథుడు గొప్ప అంటే మా గణనాథుడు గొప్ప అనే రేంజ్లో అలంకరించడమే కాకుండా ఇన్ని రోజులు పూజలు చేయడమే కాకుండా నిమజ్జనం చేసేటప్పుడు కూడా అదే రేంజ్లో వారి ప్రత్యేకతను చాటుకుంటూ మనం చూసాం. గణేష్ నిమజ్జనం అంటే ఇన్ని రోజులు రకరకాల ప్రాంతాల్లో కొలుగుతున్న రకరకాల రంగురంగుల వినాయకులు వివిధ రూపాల్లో చాలా థీమ్స్తో, ఇటు కాయిన్స్తో కానీ, కోకోనట్స్తో కానీ, బెల్లంతో కానీ, రకరకాల వస్తువులతో వినాయకులు తయారు చేసినటువంటి గణనాథులన్నీ కూడా సాగర్కే క్యూ కడుతూ ఉంటాయి. మనం చూడొచ్చు గణనాథుల్ని వెహికల్స్ కూడా, అంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేస్తూ వన్ బై వన్ ముందుకి ఇలా తీసుకెళ్తూ ఉన్నారు. ఆటోల్లో, చిన్న చిన్న బైక్స్ మీద, ట్రాక్టర్స్ మీద, పెద్ద ట్రాలీస్ మీద, కార్ల మీద వాళ్ళని బుజ్జి గణపయ్యని చాలా అందంగా డెకరేట్ చేస్తూ రకరకాల థీమ్స్తో డెకరేట్ చేసినటువంటి గణనాథులందరూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతం చూడడానికి నిజంగా లైవ్లో చూస్తున్నప్పుడు రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాలందరూ కూడా ఒక పక్క నిమజ్జనాన్ని చూడడానికి వస్తూనే మరొక పక్క సెక్రటేరియట్ అందాలు, అంటే విద్యుత్ దీప కాంతులతో మరొక పక్క సెక్రటేరియట్ కనువిందు చేస్తుంది. మరొక పక్క భక్తుల ఉత్సాహం
కోలాహలం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఏ వెహికల్స్ ని కూడా అలౌ చేయకుండా, ఓన్లీ ఎవరైతే గరణాదులు వెహికల్ మీద వస్తారో వారిని అలౌ చేస్తూ ఉన్నారు. కిలోమీటర్ల అవతలనే బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ తో వచ్చిన వాళ్ళు వేరే దగ్గర పార్కింగ్ చేసుకొని బై వాక్ వస్తూ రకరకాల గరణాదుల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వచ్చిన గరణాదులు వచ్చినట్టుగా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా గరణాదుల్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కోలాహల వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉంది. మనకు తెలుసు ఈ నిమజ్జనాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా మంది లైవ్ లో చూస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఎటు చూసినా చూడ మనకి కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ నిమజ్జనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ రాని వాళ్ళు కూడా నిమజ్జనానికి ఒక్కసారైనా వెళ్ళాలి, ఆ కోలాహలంలో రకరకాల గరణాదుల్ని చూడాలి, ఎంజాయ్ చేయాలని చాలా మంది వస్తూ ఉంటారు. మనం తెలిసిందే, బడా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక్కొక్క గణేష్ కూడా గంగమ్మఒడికి చేరుకుంటూ ఉన్నారు. ఇటు బాలాపూర్ అంత స్పెషల్, మన బడా గణేష్ అంతే స్పెషల్. ప్రతి ఒక్కరు కూడా గణేష్ బడా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రకాల గరణాదులు వస్తాయి, ఎలా వెరైటీ గరణాదులు వస్తాయి, వాటిని చూడడానికైతే ఇక్కడికి పెద్ద ఎత్తున తరలొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా గణేష్ నిమజ్జనంలో ఒక్కసారి వచ్చే ఈ పండగ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళ ఉల్లాసాన్ని ఇందులో చూపిస్తున్నారు. డప్పు వాయిద్యాలతో, డీజే చప్పులతో, కేరింతలతో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గరణాదు నిమజ్జనం అయితే సెక్రటేరియట్ ప్రాంగణంలో అయితే ముందుకు సాగుతూ ఉంది. ఇసుకేస్తే రానంత మంది జనం వచ్చారు. వీళ్ళు కంట్రోల్ చేయడం కూడా పోలీసులకి ఒక ఇంత సవాలని చెప్పుకోవచ్చు. అయినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సిన సదుపాయాలను చేస్తూనే, వారిని కంట్రోల్ చేస్తూనే నిమజ్జనోత్సవాన్ని పోలీసులు ఒక సవాల్గా తీసుకుని చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే గరణాదులు క్యూ కడుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడే ఫ్లోటింగ్ అనేది పెరిగింది. మధ్యాహ్నం చాలా ఎండున్న నేపథ్యంలో వాటిని కూడా లెక్క చేయకుండా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది, ఆ సందడిని అంతా కూడా ఎంజాయ్ చేయడానికి. అయితే ఇప్పుడు వాతావరణం చల్లబడింది, ఒక్కొక్కరు కూడా ఈ ప్రదేశానికి క్యూ కడుతూ ఉన్నారు. గరణాదులు ఫ్లో అయితే ఇప్పుడు పెరగబోతోంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన గరణాదుడికి స్వాగతం పలుకుతూ వారి ప్రత్యేకతను వివరిస్తూ ఇక్కడైతే గణేష్ నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ ఉత్సవాన్ని నిజంగా రియల్గా ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా ఏర్పాట్లు ఉన్నాయి, గణేష్ నిమజ్జనం కూడా అలాగే జరుగుతోంది. 10 తర్వాత గరణాదులు పెద్ద ఎత్తున క్యూ కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్న వాళ్ళు గణేష్ని మొత్తం ఊరు వాడలంతా తిప్పుకుంటూ శోభాయాత్ర చేసుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ గణేషుని, ఎందుకంటే గణేషుని వదలడం ఎవరికి ఇష్టం ఉండదు, దాన్ని కూడా ఒక సంబరంగా చేసుకుంటూ గంగమ్మఒడికి చేర్చుతూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అక్షయ. రైట్, అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర గణేష్ నిమజ్జన సందడిని ఇంతవరకు చూసాం కదా.